హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీ ముందుకు నేను వచ్చాను. ఈరోజు ఒక సమ్ బిజినెస్ మ్యాటర్ మాట్లాడుకుందాం. ఏంటి ఆ బిజినెస్? మీకు పబ్లిక్ అందరికీ, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది. నా వల్ల కనీసం ఒక 10 మెంబర్స్ అయినా బాగుండాలి చెప్పాలనే యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు నేను వచ్చాను. అది ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఈరోజు బైక్ పెట్రోల్ పెరిగిపోతుంది, బాగా విపరీతంగా పెరిగిపోతుంది. ఎలా పెరిగిపోతుందంటే, ఈరోజు రేట్ వచ్చేసి 115, అంటే 115 రూపాయలు లీటర్. ఈరోజు మైలేజ్ ఇచ్చే బళ్ళు కూడా చాలా తక్కువ, మైలేజ్ లేని బళ్ళే ఎక్కువ ఉన్నాయి. మైలేజ్ ఉన్న బళ్ళు 30% ఉన్నాయి, మైలేజ్ రాని బళ్ళు బైక్స్ మైలేజ్ రాని బైక్స్ వచ్చేసి 70% ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము మైలేజ్ కోసం చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒక సపోజ్ ఒక బిజినెస్ చేయని, ఒక జాబ్ చేయని, ఎవరైనా సరే వన్ డేలో బిజినెస్ చేసే వాళ్ళు అయితే డైలీ 100 కిలోమీటర్స్ వెళ్తూ ఉంటారు, లేదా 50 కిలోమీటర్స్ వెళ్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ బిజినెస్ చేసే వాళ్ళు అయితే మినిమం ఒక 20-25 కిలోమీటర్స్, అంటే వీళ్ళకి 50 అప్ అండ్ డౌన్ వస్తుంది, వీళ్ళకి అప్ అండ్ డౌన్ వచ్చి 100 కిలోమీటర్స్ వస్తుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, మనము ఎలాగా ఈరోజు ఆయిల్ రేటు బాగా పెరిగింది, అంటే ఇప్పుడు వన్ డేకి మ్యాక్సిమం వెళ్ళలేదనుకున్నా 100 రూపీస్ లెక్కేసుకున్నా మంత్లీ 3000 అయింది. అలాగా సపోజు మంత్లీ 3000 అంటే ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే, ఎంప్లాయ్ చేసే జాబ్ హోల్డర్స్ మాత్రమే 3000 అవుతుంది. అదే మన బిజినెస్ మ్యాగ్నెంట్లకి అయితే, బిజినెస్ అంటే చిన్న చిన్న బిజినెస్, ఏ కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ, లేకపోతే ఏ సపోజ్ అందరూ ఇప్పుడు సైకిల్ తొక్కట్లేదు, మోటార్ ఫీల్డ్కు మోటార్ తగిలించుకుంటున్నారు, ఐస్ క్రీము అండ్ కూరగాయలు ఇంకా వగేరే వగేరే చాలా ఉన్నాయి, అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరూ బైక్ మీదే, పాల వ్యాపారం చేసినా బైక్ మీదే, అన్నిటి మీద. వీటి పెట్రోల్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ దాన్ని మనము ఎలా యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళకైతే 200 రూపీస్ ఆయిల్ అంటే 1 మంత్కి 6000 అవుతుంది. 1 మంత్కి 6000 అంటే మరి 1 ఇయర్కి ఎంత అవుతుంది? 40000 అవుతుంది, 40000 అవుతుంది వాళ్ళకి. 40000 అంటే ఇప్పుడు 40000 ఇప్పుడు సపోజ్ ఒక బైక్ తీసుకున్నామంటే ఒక 10 ఇయర్స్ లేదా 15 ఇయర్స్ చేసుకుందాము, బాగుందాము, అంటే బిజినెస్ చేసుకుందాము అనేగా బైక్ తీసుకునేది మనము. ఆ బిజినెస్ చేసుకునే బైక్ని 15 సంవత్సరాలు మనం యూజ్ చేయాలంటే, అప్పుడు 15 సంవత్సరాలకి ఆయిల్ ఈరోజు ఉన్న రేటు రేపు ఉండదు, అంటే ఇంకా పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. కాబట్టి దాన్ని యూస్ఫుల్గా చేసుకోవడానికి మనకి ఏది బెస్ట్ ఆఫ్ వెల్కమ్, బెస్ట్ ఆఫ్ అంటే ఎలక్ట్రికల్ బైక్ కనుక తీసుకున్నామంటే, ఎలక్ట్రికల్ బైక్ సపోజ్ ఇప్పుడు 4 అవర్స్ ఛార్జింగ్ పెడితే 150 km వస్తుంది, అంటే 130 km వస్తుంది. 130 km మనకి ఎంత సేవ్ అవుతాం, 1 ఇయర్కి ఎంత సేవ్ అవుతాం? నిజం చెప్పాలంటే 1 ఇయర్కి మామూలుగా ఒక 40-40 వేలు సేవ్ అయిపోయినట్టు అన్నాం. ఆ 40000 సేవ్ అయింది కాక, ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్కి తక్కువ రిపేర్ ఉంటుంది, మరి పెట్రోల్ బైక్కి చాలా. ఇప్పుడు మంత్లీ మెయింటెనెన్స్ అని చెప్పేసి 6 మంత్స్కి వన్ టైము మెయింటెనెన్స్ పెడుతుంటే 6 మంత్స్కి 5000, అలాగా 10000, అది ఒక 50000 అవుతుంది. ఇప్పుడు 1 లాక్ బైక్ వస్తుంటే మనము ఛార్జింగ్ పెట్టుకున్నామంటే, బైక్ ఛార్జింగ్ పెట్టుకున్నామంటే 1 డేకి 4 అవర్స్కి మహా అయితే మంత్ మొత్తం మీద ఒక 100-150 కరెంట్ బిల్ వస్తుంది. అంతే పవర్ మనకు బిల్ ఎంత వస్తుందంటే 150 km మహా అయితే ఒక రోజుకి వచ్చి 8 రూపాయలు లేదా 10 రూపాయలు పడుతుంది బిల్ ఒక రోజుకి. ఏది బెస్ట్ అంటారు మీరు? నిజం చెప్పాలంటే బెస్ట్ ఆఫ్ బెస్ట్ కంపెనీ బైక్ కనుక, ఎలక్ట్రికల్ బైక్ కనుక తీసుకుంటే చాలా బెస్ట్. ఇప్పుడు ఈ రోజుల్లో పొల్యూషన్ లేకుండా, పొల్యూషన్ అంటే తెలుసు కదా మీకు, దారిలో వెళ్తున్నప్పుడు మీ మీదకు దుమ్ము వస్తే ఎలా ఉంటుంది, అలాగే పొగ వస్తే ఎలా ఉంటుంది, అమ్మో చాలా పొగ వస్తుంది ఎఫెక్ట్. ఇప్పుడు దాకా మాస్క్ వాడారు, ఇంత ముందర మాస్క్ లేదు కాబట్టి మన బాడీలో కలిసిపోయేది, మొత్తం కలిసిపోయి తెలిసేది కాదు. ఇప్పుడు మాస్క్ వేసుకొని 2 ఇయర్స్ నుంచి మాస్క్ మెయింటైన్ చేస్తున్నాం మనం. మాస్క్ మెయింటైన్ చేసిన తర్వాత ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఇంట్లో మాస్క్ మర్చిపోతాం. మాస్క్ మర్చిపోయినప్పుడు ఆ మాస్క్ తీసేసిన తర్వాత మన దగ్గర మనకు ఎదురుగా వస్తుంది దుమ్ము, ఎంత వస్తుందో తెలిసిపోతుంది ఈ రోజులో, ఇంత ముందుగా తెలుసు కదా. ఇప్పుడు తెలుస్తుంది, దాన్ని పొల్యూషన్ అంటారు. ఆ పొల్యూషన్ బారి నుండి
కొంతమటి కొంతమంది తప్పించుకోవడానికి ఎలక్ట్రికల్ బైక్స్ అనేది యూస్ఫుల్గా ఉన్నాయి, చాలా యూస్ఫుల్. మీరు నిజంగా ట్రై చేయండి, ఎందుకంటే మీకు 50,000 వన్ ఇయర్కి సేవ్ అయిపోతుంది. అంటే మీరు అప్పు చేసి 1 lakh అప్ చేసి, ఇప్పుడు మనీ అందరి దగ్గర ఉండదు, 1 lakh అప్ చేసి పెట్టుకొని కొనుక్కున్నా సరే, ఇప్పుడు మంత్లీ మనము 1 lakh పెట్టి బైక్ తీసుకున్నాం, 20,000 పెట్టి బైక్ తీసుకున్నాం, ఆ 20,000 మనం మంత్లీ ఎంత కట్టాలి, 4.5 అంటే 4,500 మనం క్యాష్ కట్టాలి. 4,500 అంటే మన బడ్జెట్ ఏ ఫైనాన్స్ తీసుకున్నా మంత్లీ 4,500 కట్టమని చెప్తారు. ఆ 4,500 ఖర్చు మనకు తగ్గాలంటే, ఇప్పుడు పెట్రోల్ ఎటుకుడి 6,000 అవుతుంది, ఆ పెట్రోల్ రోజుకి 200 కట్టి పెట్రోల్ పక్కన పెడతాం, అదే పెట్రోల్ మనీ తీసుకెళ్ళి మనము ఫైనాన్స్ కట్టుకున్నామంటే చాలా బెనిఫిట్స్. మన ఆరోగ్యంగా ఉంటాము, కరెంటు బిల్ సేవ్ అయ్యింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికెళ్ళినా ఇబ్బంది ఉండదు, నీట్గా నిదానంగా వెళ్ళి రావచ్చు, అండ్ మీకు పొల్యూషన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఈ రోజుల్లో ఫుడ్లో బలం లేదు, అండ్ ఫుడ్లో బలం లేనప్పుడు పొల్యూషన్ కూడా బలాన్ని ఆపలేక లేనిపోయిన రోగాలు అంటే అంటూ వ్యాధులు ఎలా వస్తున్నాయంటే, డాక్టర్లే నిర్దేశించలేకపోతున్నారు. ఎలా నిర్దేశించలేకపోతున్నారంటే, ఇది దేని వల్ల వచ్చింది, ఒక స్మోక్ వల్ల వస్తుందా, లేకపోతే ఒక దుమ్ము వల్ల వస్తుందా, లేని దేని వల్ల వస్తుంది, కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు దాన్ని మనం నివారించాలంటే బెస్ట్ ఆఫ్ బెస్ట్ కంపెనీ అండ్ ఎలక్ట్రికల్ బైక్ సక్సెస్ చాలా బాగుంది, తీసుకోండి. యూస్ఫుల్ బైక్ మీకు చాలా యూస్గా ఉంటుంది. నా ప్లాన్ ఒకసారి చూడండి, మీరు ఎటుకుడి మంత్లీ 6,000 అవుతుంది కాబట్టి 4,000 మంత్లీ కట్టచ్చు, 1 ఇయర్లో బాకీ తీరిపోద్ది. మీరు 20,000 కడితే 1 ఇయర్లో బాకీ తీరిపోద్ది, బైక్ మన దగ్గర ఉండిపోద్ది. ఏది బెస్ట్ అంటారు అప్పుడు, ఇదే బెస్ట్ కదా, ట్రై చేయండి. నా కామెంట్ రూపంలో చెప్పండి, నా వీడియో మీకు నచ్చితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, డోంట్ వరీ. మీకు ఇలాంటి అప్డేట్స్ నెక్స్ట్ వచ్చి, నేను ఆయిల్ రేటు పెరిగింది, ఆయిల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎన్ని ప్యాకెట్స్ పడతాయి, మనం ఏ విధంగా వాడుతున్నాం, ఇవన్నీ మీకు అసలు పూసకూర్చున్నట్టుగా మొత్తం నీట్గా మీకు చెప్పడం అనేది జరిగింది. ప్లీజ్ ఫుల్ వాచ్ వీడియో, ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్